سي سلطان خليل مصري الدين جيهاد جورتا بولو جيهاد اور جورتا بولو جيهاد اور جورتا بولو جيهاد اور جورتا جيهاد دو دن میں دیپاولی ہے اندرو کریکرز کالوستارو మనం ఆర్డిఎక్స్ పిలుస్తాం. సౌండ్ లో సౌండ్ మిక్స్ అవుతుంది, మొత్తం సిటీయే షేక్ అవుతుంది. హైదరాబాద్ లో జనాలు ఎక్కువ అని చెప్తారు, రేపటి నుంచి శవాలు ఎక్కువ అని చెప్పుకోవాలి. మనం పెట్టిన బాంబులు ఎక్కడ పేలుతాయో తెలిసేసరికి ఈ ట్విన్ సిటీస్ మొత్తం శ్మశానం కింద మారిపోవాలి. ఏంటి, ఒక్కడ కూడా మిగలకుండానా? మాషాల్లా, క్యా బాత్ హై సై. గరం గరం చికెన్ బిర్యానీ తిని పోలీస్ స్టేషన్ లో పడుకోకుండా ఈ సింహాల బోన్ లోకి వచ్చావు. రే 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 రే, మీరు సింహాలని ఫీలింగ్ ఆ? ఏ ఎస్ఐ, నువ్వు ఒక్కడవే వచ్చావు లింగు లింగు అని ఏంపిస్తారా? ఎస్ఐ, ఆఖరిసారిగా నీ దేవుణ్ణి తలుచుకోరా. ఎన్కౌంటర్ ఏసండి నా కొడుకుల్ని. ఆకుల శివరావు గారి ఇంట్లో వివాహం చాలా అద్భుతంగా జరిపించారు. ఏంటి జరిపించింది నా గుండు? చంద్రబాబు నాయుడు కొడుకు పెళ్లి కంటే నా కొడుకు పెళ్లి ఘనంగా చేయిస్తానన్నాడు. ఏం చేశాడు? ఏం చేయలేదండి. మీకు నా ఆకు పందిర్లు వేసాం కొబ్బరాకు, మండపాలు వేసాం తాటాకులతో, తోరణాలు కట్టాం మామిడాకులతో, ఇబ్బంది పెట్టాం విత్తరాకుల్లో, భోజనాలు పెట్టాం అరిటాకుల్లో, ఒక్కలు పెట్టాం తమలపాకుల్లో. ఎక్కడైనా ఒక కాకైనా తక్కువైందన్న ఆకు. ఆకులు బాగానే పెట్టారు, అందులో ఐటమ్స్ పెట్టలేదు. ఐటమ్స్ పెట్టకపోతే లక్ష రూపాయలు ఎవరు తినట్టు? పెళ్లికి ముందు కట్నం నవనవలాడే ఆకుల్లో పెట్టిస్తానన్నారు, కానీ అవి బారిపోయాయి. మీలాగే ఏమో గుండు గారు, నా మీద కేకలేని పడతాను, కానీ ఆకుల మీద మాత్రం దూకేయకుండా. ఎందుకే బ్రేక్ వేసావు? రోడ్డు కట్టంగా రాలిట్టారు సార్. ఇక్కడ పెద్ద నగల చాపే ఉంది, మొత్తం కనిపిస్తుంది. ఎవడరా నువ్వు? మీతో 20-20 క్రికెట్ మ్యాచ్ ఆడదామని వచ్చానమ్మా. ఏంట్రా, ఫైట్ గా ఉన్నావని ఫైట్ కి రెడీ అయిపోవా? ఏదో లైట్ గా ట్రై చేస్తానా? చేస్తావా? హీరోలా కొట్టావు. నీకే హీరో అంటే ఇష్టం రా? పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. అవునా? చా
నువ్వు నూరా నీకు ఏ హీరో అంటే ఇష్టం? ఏ హీరో ఇష్టం? రజని. చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన్న పెట్టరా. మరి నీకు హీరో వేణు కొట్టడమే కానీ ఉద్దేశం ఏంటి బ్రదర్? మోసపోయి కదా బాగా. ఐ నో బ్రదర్. సార్ మీరు ఎక్కడ నుండి వచ్చారండి? రోడ్డు మీద రాళ్ళు బస్సులు అరుపులు బెదిరిస్తూ దొంగలు. నా స్టెల్ నాలుగు ఇచ్చా. యువరాజ్ సింగ్ సిక్సాలు కొట్టాడు, సూపర్ కొట్టారు సార్. థ్యాంక్ యూ బాబు. నీకు దండం పెట్టడం కాదు బాబు, ఆకేసి అన్నం పెట్టాలి. మా ఆకుల ఫ్యామిలీ మొత్తం నీకు రుణపడి ఉంటుంది బాబు. థ్యాంక్ యూ. అలాగే మా గుండు ఫ్యామిలీ కూడా. థ్యాంక్ యూ. మాట కాదు తీసుకోండి. బా పుడితే మీ పేరే పెట్టుకుంటాం సార్. మరి అమ్మాయి పుడితే? ఏమిటి పిల్లయ్య గారు, అతను ఎందుకు చంపుతాడంటున్నారు? అడుగుతాడు చెప్పు. రాత్రి తాజించుకొచ్చాడు, దాంట్లో మిస్టేక్ ఏముంది? మై విస్కీ మై సోడా మై మనీ. ఎనీ డౌట్? డౌట్ ఉందిరా. రాత్రి నువ్వు తాగొచ్చి నీ గదిలోకి నువ్వు దూరు తావలేదు, మా అమ్మాయి గదిలోకి దూరు చచ్చావు. వెళ్ళి ఏం చేశాడండి? అది నాకనే తెలుస్తుంది. నువ్వా చాట? అసలు ఏం చేశాడండి? బాగా అడిగారు సత్యనారాయణ గారు. నెల రోజుల క్రితం మా అక్క గారు అబ్బాయితో మా అమ్మాయికి నిశ్చితార్థం జరిగింది. అయితే రాత్రి మా బావమూర్తి ఫోన్ చేశాడు. చేస్తే ఆ ఫోన్ ఇడిస్తాడు. హలో ఆరే వీటిలో ఆరే లేలో ఎల్లా కేరళ పోయి నానా మోహనాలు మమ్మటి. ఈడు చాటి భాష ఆడికి అర్థం కాలేదు, ఆడు మలయాళం భాష ఈడికి అర్థం కాలేదు. అర్థమైందల్లా ఏంటంటే తెల్లారేసరికి ఈడు మా అమ్మాయి గదిలో ఉన్నాడని తేలింది. పెళ్ళయ్య గారు చెప్పింది నిజమేనా? రాత్రి ఏం జరిగిందో నాకు ఇప్పుడే తెలుసు. క్షమించేవాడు మనిషి, క్షమించి మరి అడిగేవాడు పెద్ద మనిషి. మీరు పెద్ద మనిషి కదా, నేను అడగండి అడగండి. అలాగే పెళ్ళయ్య గారు క్షమించండి సార్. మా పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఏం చెప్పారు? ఏం చెప్పారా? నీలాంటి బ్యాచులర్స్ కి రూమ్ అద్దెకిస్తే ఇల్లరిక వాళ్ళు ఇంటికి తెచ్చుకున్నట్టే అని. వాళ్ళు నేను వదలను, చెప్పేస్తాను రే. నీళ్ళు ఒక తాజ్ మహల్, నువ్వు ఒక షాజాను, ఆవిడ ముంతాజు, నీ కూతురు రోషనారా. అంకిల్ అంకిల్ నన్ను నీ ఇంటి అల్లుడు చేసుకోవాలా? పిల్లయ్య నేను వెళ్ళిపోతే నీ దయ్యాల కొంపకి ఎవడొస్తాడు? సార్ నాకు ఇల్లు కావాలి. మరి మేమే పొందాలి? మీరు మీ ఇంట్లోనే ఉండండి, ఇతను ఖాళీ చేసే రూమ్ నాకు ఇవ్వండి. నీకు తాగుట అలవాటు ఉందా? బ్రహ్మాండంగా తాగుతానండి. మందు కాదు, మిల్కే. రాత్రిలో పచ్చింట్లోకి వెళ్ళి అలవాటు ఉందా? బాత్రూమ్ కూడా లేవను. ఎనీ ప్రాబ్లం? అయినా సరే నీకు ఇల్లు శాంక్షన్. థ్యాంక్ యూ. రణి అయ్యా నా రోజులు షెల్టర్ కావాలి, నాకే ఎసరు పడతారు. ఒక నా రోజులు షెల్టర్ లుక్ మిస్టర్ ఇప్పుడు నాకు ఎలాగో పన్నోడు కావాలి, పోనీ ఇతన్నే నా రూమ్ లో పెట్టుకుంటే నేను అంటాను. మీరు ఒప్పుకోవాలండి. ఎందుకు? లేకపోతే మీ అమ్మాయి తప్పవుతుంది. ఒకవేళ ఉండనిస్తే అప్పుడు మీ అమ్మాయి పెళ్లి అవుతుంది. నిప్పు అవుతుందండి, నిప్పు. ఇక నా నీ రూమే చాలా బాగుందిరా. ఎందుకు బాగోదు?
అవునా? హైదరాబాద్ సరదాగా వచ్చావా? కాదురా, సంపాదిద్దామని వచ్చాను. ఏం పెట్టి? దీన్ని పెట్టి. దీనంటే బుర్రా. మీ మామ తొర్రేం కాదు, హైదరాబాద్ లో ఏముందిరా? ఇస్కా ఇస్కా. ఎవరికా? అన్ని రాళ్లే. చా రే, అది కాదురా, నా దగ్గర కొన్ని ఏ క్లాస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏ కాన్సెప్ట్ అయితే నాకు ఎందుకు గానీ, ముందు 1000 రూపాయలు అడ్వాన్స్ కొట్టు. చా 2500 బిగ్ నోట్స్. 2 యా 1 మినిట్. చాలా ఉందిరా. అరే రే, అన్ని 100లే ఉన్నాయిరా. బాత్రూమ్ ఎక్కడా? చిట్టుగాడులో ఉన్నాడు. ఇవాళ టైం బాగలేదు. అయ్యగారు కాఫీ. ఇవాళ కాఫీ కూడా బాగలేదు. పేపర్ ఎక్కడ? టేబుల్ మీద ఉంది అయ్యగారు. ఈనాడు పేపర్ చదివే ముందు మీ కూతురు రాసిన లెటర్ చదవండి. నారాయణరావు గారు, నేను ఇలా మిమ్మల్ని పేరు పెట్టి పిలిచింది మొదటిసారిగా నాకు మాటలు వచ్చినప్పుడు, మళ్ళీ ఇప్పుడు. ఒక వారంలో మీరు నాకు పెళ్లి నిర్ణయించారు. మీ నిర్ణయం విన్నాక నేను ఈ లెటర్ రాయడం గురించి ఆలోచించాను. అమెరికా సంబంధం తెచ్చారు. అబ్బాయి బాగోడు, కానీ అతని జీతం బాగుంటుంది. అతని జీతం బాగుందనుకున్నారే కానీ అతనితో నా జీవితం బాగుంటుందా అని ఆలోచించలేదు. దరి చిన్నప్పుడు 10 రూపాయలు పెట్టుకున్న బొమ్మ నాకు నచ్చిందా లేదా అని 10 సార్లు అడిగి కొనేవారు. ఇప్పుడు 10 లక్షలు పెట్టుకున్న మనిషి నాకు నచ్చాడా లేడా అని ఒక్కసారి కూడా అడగలేదు. మీరు తెచ్చిన వాడితో 7 అడుగులు నడవలేను, అలాగని ఏడుస్తూ కూర్చోలేను. సో పెళ్లికి 7 రోజుల ముందు ఇల్లొదిలి వెళ్లిపోతున్నాను. అందరూ అనే మాటల్లో చెప్పాలంటే లేచి పోతున్నాను. నువ్వైనా ఉన్నావా, ఎవరితో లేచిపోయావా? నీ పిండాకుడు నా శార్థం కలిపి ఒకేసారి అయ్యింది. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని లేచిపోయిందే నీ కూతురు? లేచిపోయింది. నా కడుపు నాకు చెడబుట్టిందే. ఏమైందండి మీకు? వారో పెళ్లి అంటారేంటి? ఇప్పుడే కదా తన సంబంధాలు చూస్తున్నావు. సంబంధాలు చూస్తున్నావు, మరి ఏమిటి ఇది? సంబంధం లేకుండా రాసింది. ఏంటి లెటర్ చూసేసరికి బీపీ రైజ్ అయినట్టుంది. తుఫాన్ వచ్చే ముందు హెచ్చరికలు వస్తాయి కదా, మీరు గనక సంబంధాలు చూస్తే ఇలాంటి లెటర్స్ వస్తాయి. అంటే నువ్వు పెళ్లే చేసుకోవా? అలా అని లెటర్లు రాసానా? 10 నిమిషాల పెళ్లి చూపులకి 1/2 గంట డెకరేషన్. అతను తలెత్తినప్పుడు నేను తలదించుకోవటం, నేను తలెత్తినప్పుడు అతను తలదించుకోవటం. తెలియనోడుతో తాళి కట్టించుకుని వీడియోలో నవ్వుతూ నిలబడి పెళ్లైన తర్వాత అదే సీరీని ఏడుస్తూ చూడటం నాకిష్టం లేదు. ఇద్దరు మనుషులు ఒకటవటానికి పెళ్లి చేసుకుంటే దాన్ని అరేంజ్డ్ మ్యారేజ్ అంటారు, అవునా? రెండు మనసులు ఒకటవటానికి పెళ్లి చేసుకుంటే దాన్ని లవ్ మ్యారేజ్ అంటారు. నేను లవ్ మ్యారేజే చేసుకుంటాను. ఒక అతన్ని చూడగానే ఇక్కడ స్పందన కలగాలి, అతనే నా హస్బెండ్ అని ఇక్కడ ఫిక్స్ అవ్వాలి. వాడే మీకు అల్లుడు, నాకు మొగుడు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. బాయ్ మమ్మీ. బ్రూ కాఫీ మీద కాన్సెప్ట్ తయారు చేయమన్నారు కదా, అందుకే కాఫీ తాగుతున్నాను. మరి కాన్సెప్ట్ వచ్చిందా? రాలేదు, తాగడం వచ్చింది. అప్పట్లో ఊదుకు తాగేవాడిని, ఇప్పుడు జుర్రుకు తాగుతున్నాను. షట్ అప్, ఇంటికి వెళ్ళి కాఫీ కాసుకోండి. ఎస్ మేడం. ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? ET2లోనా TV9లోనా? అంటే మీరు సీరియస్ గా ఉన్నారు, కొంచెం కూల్ చేద్దామని ట్రై చేశాను. అమ్మయ్యా, మీకు స్మైల్ చేసే సూట్ మేడం. ఓకే ఓకే శిరీష, మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి డీడీ రెడీ చేయి. 1,50,000 మన కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయించు. ఓకే మేడం. అలాగే కాన్సెప్ట్స్ కూడా రెడీ చేయించు, ఫైనల్ గా నేను చూస్తాను. ష్యూర్ మేడం. మిస్టర్ సుదర్శన్ ప్లీజ్ కమ్ టు మై రూమ్. హలో, రిసెప్షన్ ఇక్కడ. ఓ, నాకు కావాల్సింది మీరు కాదు, మీ ఎండి. అపాయింట్మెంట్ ఉందా? హలో, నా దగ్గర టాలెంట్ ఉంది. ఇందులో ఉన్న కాన్సెప్ట్స్ కనుక మీ ఎండి వింటేనా, దిగ ధరగా జింకిచిక 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 అని ఎగిరెగిరి గంతులేస్తారు. అపాయింట్మెంట్ లేకుండా పంపితే మమ్మల్ని కూడా ఆ జింకిచిక 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 అని ఎగిరెగిరి అంటారు. ఎక్స్క్యూజ్ మీ, వేరే దారి ఏదైనా ఉందా? ఉంది. ఎండిని కలవాలంటే పిఏ తో మాట్లాడాలి. ఆవిడికి ఫోన్ కలుపుతాను, మీరు మాట్లాడుకోండి. హలో మేడం,
యాడ్ కాన్సెప్ట్స్ తో ఒకతను వచ్చారు, మీ దగ్గరికి పంపించమంటారా? నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత రమ్మను. హలో పిఏ, గుడ్ మార్నింగ్. నా దగ్గర ఏమైనా కాన్సెప్ట్స్ ఉన్నాయి, వచ్చేమంటారా? ఎక్కడికి వచ్చేది? మా దగ్గర ఉన్నాయండి, మీరు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేయాలండి, కావాల్సినప్పుడు పిలుస్తాం. ఏమండి, నేను ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ మాత్రమే చేస్తాను, ఫోన్ కాంటాక్ట్ చేయను. ఎనీ ప్రాబ్లం? ఫోన్ లేదని చెప్పొచ్చు కదా, అసలు కాంటాక్ట్ నెంబర్ లేనోడివి కాన్సెప్ట్స్ ఏం రాస్తావయ్యా? హలో 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 హలో, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ, డు యు నో దట్? కాన్సెప్ట్స్ ఇచ్చి ఫోన్ పెట్టేసి వెళ్ళవయ్యా. పిఏ కలపమంటే పిశాచికి కలిపేయండి. ఈ కాన్సెప్ట్స్ ఉన్న ఫైల్ ఆ పిశాచికి పంపు, వస్తా. లేదు, కొట్టేయడానికి వచ్చాను. ఈ ఫోన్ బాగుంది, ఎంత? ఇది నాదే కదా. ఇది నా సార్. జేబులో పెట్టుకో. రండి సార్. ఈ ఫోన్ కత్రినా కైఫ్లా కత్తిలా ఉంటుంది. వద్దు. ఈ ఫోన్ ముంబై కాలా మత్తుగా గమ్మత్తుగా. ఈ ఫోన్ అనుష్కాలా అందంగా ఉంటుంది సార్. బేడప్పా, ఈ ఫోన్ షకీలా ఉంటుంది. భలే గర్విటేర్ సార్. కమ్ హియర్ వెంకబ్రా. ఫోన్ చూడగానే కొనాలనిపించాలి, కొనగానే మాట్లాడాలనిపించాలి. నా ఫోన్ నేనే సెలెక్ట్ చేసుకుంటాను. వెరీ ప్రాబ్లం? నో. కమ్. ఆ ఫోన్ ఇస్తావా? వెరీ గుడ్ సెలెక్షన్ సార్. దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఫోన్ కావాలంటే మాట్లాడుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. పాటలు వినాలంటే వినొచ్చు, లేకపోతే ఆపు. ఫోటోలు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే షట్టర్ మూసుకోవచ్చు. షట్టర్ సార్. అయ్యో, అటు పరిగెడుతున్నాడు. ఓహో, గాడి ఇక్కడే ఉన్నాడు సార్. ఎస్ సార్. ఆ ఫోన్ మా సార్. ఓ, ఐఎమ్ సారీ. అది సార్? ఏంటి సార్, చూడడానికి జెంటిల్మెన్ లా ఉన్నారు, ఇదేం పని సార్? చూడు మిస్టర్ వెంకబ్రో, నాకు జనరల్ గా వచ్చిన సెంటిమెంట్, నేను ఏ వస్తువు కొన్నా కొన్న చోట డబ్బులు. ఫర్ ఎగ్జాంపుల్, సికింద్రాబాద్ లో కొంటే హైదరాబాద్ ఇస్తాను, అంతేందుకు? లాస్ట్ టైం వైజాగ్ లో కొన్నా విజయవాడ ఇచ్చాను. సో మీకు కూడా? నేను ఇప్పటికే చాలా దూరం వచ్చాను సార్, ఇంకంత దూరం రాలేను సార్. రాలేవా? అయితే ఇచ్చేస్తా. ఎంత? 20,000 సార్. 20,000 ఓకే, కీప్ ఇట్. ఓకే సార్, థాంక్స్. ఓకే. వాహ్ బ్రహ్మయ్య, నువ్వు గ్రేట్ అయ్యా. మనసు పెడితే ఏం చెక్కుతావయ్యా? టిప్పటిప్పటిప్పమని కొంచెం టైం తీసుకుని చెక్కుంటావే. మిరపలు మిక్స్ చేస్తాను, పేస్ట్ చేస్తుంటావు కదా. నెమలి పించ నుంచి రెండు ఈకలు కట్ చేసి కళ్ళు చేసుంటావు, అవునా? మబ్బులోంచి చిన్న ముక్క తీసి ముక్కు చేసుంటావు, అవును? ఈ పెదాలు ఎలా తయారు చేసుంటావు? అసలు అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? అమ్మాయిని చూశాను, కానీ ఇంత అందాన్ని ఎప్పుడు చూడలేదు. ఏంటి, లవ్వా? నో. ఇంతకాలం నాకు లవ్ అనే పదానికి స్పెల్లింగ్ మాత్రమే తెలుసు, కానీ ఇప్పుడు దాని మీనింగ్ కూడా తెలిసింది. ఆహా, ఒకసారి చూస్తే లవ్ చేసేయటమేనా? యా, నిన్ను చూడగానే ఇక్కడ సిగ్నల్ వచ్చింది, నువ్వే నా వైఫ్ అని ఇక్కడ ఎస్ఎంఎస్ వచ్చింది. ఓహో, అందుకే నా నన్ను గదిలో బంధించావు? గదిలో కాదు. తూ హీ మేరా దిల్ ఓ ప్రియతమా, ప్రేమించేశానే నా ప్రాణమా. చేశానే నా ప్రాణమా, నన్ను నే మరచినా ఈ మాయే.
ప్రాణమా ప్రేమించేశానే నా ప్రాణమా రసబంధనాల తొలి సంతకాలు చేశా ఎవరు ఈ కోమల సుకుమారి? నా రాణి. నీ రాణియా? ఎక్కడ పట్టావు? సెల్ ఫోన్ లో. సెల్ ఫోన్ లోనా? నీ రాణి సెల్ ఫోన్ తప్ప బయట కనిపించదా? నన్ను చూసి నేర్చుకోరా. ఈ రూమ్ రెంట్కి తీసుకున్నాను, ఇంటి ఓనర్ కూతురిని లైన్ లో పెట్టాను, రేపు మ్యారేజ్ అవుతుంది, ఎంటర్ ప్రాపర్టీకి సింగిల్ ఓనర్. అర్రే రండి పిల్లగా రండి. నువ్వు ఫోన్ చేస్తావు, నన్ను చేయమంటావా? అసలు నంబర్ చెప్పు. హలో మేడం, నిన్న ఫోన్ లేదని పొమ్మన్నారే, ఆయన ఫోన్ తీసుకుని చూసుకొని వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, హలో పిఏ. చెప్పండి. నువ్వే చెప్పాలి, కాంటాక్ట్ నంబర్ లేదని కట్టింగ్ ఇచ్చావుగా. నా చేతిలో ఫోన్ ఉంది, ఫోన్ కు సిమ్ ఉంది, సిమ్ కు నెంబర్ ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. ఎందుకు? అవన్నీ ఉంటేనే ఫోన్ అనేది. చేతిలో పెన్ ఉంటే, పక్కన పేపర్ ఉంటే నంబర్ రాసుకో చెప్తాను. 9849102345. ఐ రిపీట్, 9849912345. ఓకే. ఏంటి, కాంటాక్ట్ నెంబర్ లేని కాన్సెప్షన్ రాస్తానా? నువ్వు నిన్న అన్న మాటలకు నాకే కాదే, రాత్రి నా ఫోన్ కూడా నిద్రపట్టలేదు. అయితే జల్లు పక్కన పెట్టుకుని పడుకోండి. హలో హలో, ఫోన్ పెట్టేసింది కంత్రిది. అది అసలు పిఏ కాదు, పిశాచి, రాక్షసి, తాటకి. అది కనుక నా కంట్లో పడాలి. నువ్వు ఫోన్ పెట్టే, ఏం కుసేపు ఎంగేజ్లో పెడతాం. నీకు యాడ్ రాయడం రాదు కానీ ఇంటికి వెళ్ళి నవలలు రాసుకో, లేకపోతే వంట మీద ప్రయోగం చేసుకో. ఆడది ఆది పరాశక్తి, మీరు అవమానిస్తున్నారు. మహిళా సంఘాలతో కలిసి మీ అంత చూస్తాను. ఈవెన్ బయటకు గంటేసేయండి. అక్కర్లేదు, నేనే వెళ్తాను. అమ్మయ్యా అమ్మా. పిఏ, ఇవాళ్ళటి ప్రోగ్రామ్ ఏంటి? ఈవినింగ్ 4:00 కి నలవర్తో కలిసి ఇందిరా పార్క్ కి వెళ్ళాలి సార్. నీ ప్రోగ్రామ్ కాదు, నాది. మధ్యాహ్నం వరకు ఏం పనిలేదు సార్, 2:00 ఓ కంపెనీ ఎండితో మీటింగ్. ఐ సి. యాడ్స్ తీసుకొని ఎవరైనా వస్తే పంపించు, టైం పాస్ అవుతుంది. అలాగే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వేణు. సౌండ్ ఇంజనీర్? ఆయనకేది డైరెక్ట్ గా మాట్లాడితే వినిపించదు, ఫోన్ లో మాట్లాడితేనే వినిపిస్తుంది. ఓ, వన్ మినిట్. నంబర్ చెప్పండి. అక్కర్లేదు, మామూలుగా మీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడండి, వినిపిస్తుంది. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ వేణు. ఐఎమ్ మేల్ కోటే. సార్ తెలుసు సార్, అందుకే వచ్చాను. నా దగ్గర అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది, చెప్తా వింటారా? ఇప్పుడే ఒక ఆవిడ కాన్సెప్ట్ చెప్తానని కాకరకాయ కబుర్లు చెప్పింది. నేను కాకరకాయ కబుర్లు చెప్పను సార్,
కాన్సెప్ట్ చెప్తాను. అయితే చెప్పు. చెప్తే నిప్పుచ్చిపోయిన బ్రెయిన్ క్యాచ్ చేయలేదరా. విజువల్ గా చూపిస్తాను సార్. ఓకే రైట్ డన్. రెడీ స్టార్ట్ కెమెరా యాక్షన్. నాన్నగారు అమ్మా ఇదిగో. ఏనికి నాన్నగారు టాబ్లెట్స్ తీసుకురమ్మంటారా? కాదు డెవికాల్ తెప్పిస్తారా? ఏమిది యమపాశానికి పరిహాసమా? హరోం హర. ఏమిరా మానవాని దరహాసము? ఆత్మ కూడా అతుక్కుపోతుంది. బాగుంది మిస్టర్, నీ యాడ్ బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తారు సార్? ఈ సీట్ ఎప్పుడు తీసుకుంటారు? ఇవ్వలేదుగా. వై? నాకంటే తెలివైన వాడు నా ఆఫీస్ లో ఉండకూడదు. గెట్ అవుట్. ఎస్ సేమ్ రూట్. నీకు ఫోన్ ఒకటి, ఫోన్ తీసి మాట్లాడమని చంపేస్తా. ఏమైంది బిజినెస్ పడయ్యా? ఏ పడే? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారి ఇవ్వండి ప్లీజ్. జరగండి జరగండి జరగండి. ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం. హలో హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈ ట్రాఫిక్ జామ్ లో చాలా మంది ఇరుక్కుపోయారు. ఈ ఇరుక్కుపోయిన వాళ్ళలో ఇంజనీర్స్ ఉండొచ్చు, జాబ్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, ఇంకా ఎవరైనా ఉండొచ్చు, అలాగే డాక్టర్లు కూడా ఉండొచ్చు. మీలో ఎవరైనా గైనకాలజిస్ట్ ఉంటే దయచేసి చేతులు ఎత్తండి ప్లీజ్. ఓకే ఓకే, నేను ఎక్కడికి వస్తాను. డెలివరీ కేసు కొంచెం ఎల్లటిగా ఉండండి. ప్లీజ్ దారి
ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డా, ఇంకా ఉపయోగపడుతున్నావు కూడా. ఈ రోజు తెలుగు ఆడపడుచుకి ఇలా ఉపయోగపడ్డా, గ్రేట్ అన్న. హ్యాట్స్ ఆఫ్ టు యు. ఏ మిస్టర్, హూ ఆర్ యు మ్యామ్? ఆవిడెవరికో నువ్వు హెల్ప్ చేస్తే నీ ఫోటో వాళ్ళింట్లో పెట్టుకోవాలి, కానీ ఇదేంటి నేను పెట్టుకున్నాను? అరే అసలు అద్దె ముందు నన్ను నేను 5 నిమిషాలు చూసుకొని అలాంటిది అరగంట నుంచి నిన్నే చూస్తున్నాను. ఎందుకంట? లవ్ అమ్మా, లవ్. లవ్ నో, అలాంటిది ఏం లేదు. ఒకసారి గుండెల మీద చేసుకుని టెస్ట్ చేసుకో. టెస్టా? ఇంతకీ సిటీలో నిన్ను కలవాలంటే ఎక్కడ దొరుకుతావు? ఎక్కడ వెతికినా దొరకను. ఏ ఎక్కడ వెతికినా దొరకవా? కొట్టింది కొంతకాలమని కొంత కోరికల వింత పో
అదివో అల్లరితో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాస. బాబు గుడికి రావటం ఇదే మొదటిసారే? ఏ ఎందుకు వచ్చింది నీకు ఆ డౌట్? మేమందరం అటు తిరుగుతుంటే నువ్వు అక్కడే ఇటు తిరుగుతున్నావుగా. అందుకు గోవింద 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 ఆ గోవిందుడు దృష్టిలో పడాలంటే ఇలా గుంపుల గోవిందులో ఉండకూడదు కదా. అందుకే గోవింద 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 గోవింద. స్వామి ఏమిటి నాయన? అయ్యా రంగస్వామి, మిమ్మల్ని పిలవలేదు, వెంకటేశ్వర స్వామిని పిలిచాను. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. థ్యాంక్ యూ స్వామి. ఫోన్లో ఒక అమ్మాయిని చూశాను, కానీ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా తెలియదు. అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసు, కానీ ఎక్కడుంటుందో తెలియదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఎవరిని చూసినా, ఆఖరికి నిన్ను చూసినా అమ్మాయి కనబడుతుంది, కానీ ఆ అమ్మాయి మాత్రం కనపడలేదు స్వామి. ఫైవ్ ఓ క్లాక్. చిలక జోసం కన్నా చిలుకూరి బాలాజీ పవర్ఫుల్ అని నమ్మొచ్చాను. మీరు చూపించుకో అక్కడ ప్లీజ్. అమ్మ ఎప్పుడు తెలుస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది చెప్పు స్వామి, చెప్పు స్వామి, చెప్పు స్వామి. సాయంత్రం 5 గంటలకి బొటానికల్ గార్డెన్. స్వామి నువ్వు ఇంత ఫాస్టా? అయితే నేను డబుల్ ఫాస్ట్. తిరగవే నీ ఎంకమ్మ, తిరగవే. ఇంతప్పుడు ఊపుకుంటూ తిరుగుతావు కదే, ఇప్పుడేంటో ఉసురోమని తిరుగుతున్నావు. తిరుగో. ఆగావేంటే? తిరగవే, తిరుగో. నీకు బాగా బలిసిందే, తిరుగు తిరుగు తిరిగా తిరిగా. అక్క నిన్ను కాదక్క, ఈ వాచిని. నిన్నంతా నాక్క, నువ్వు తిరుగక్క, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఒసే నువ్వేం చేస్తావు నాకు తెలీదు, 5 నిమిషాలు 5 అయిపోవాలి. వైఫై ఓ వెంకన్నా, నీకు టైం మెయింటైన్ చేయడం రాదా? ఆ అమ్మాయి కనుక ఇక్కడికి రాకపోవాలి, నా చావు కారణం నువ్వేం చెప్పి చీటీ రాసి మరీ చేస్తాను. నువ్వు నువ్వే కవిందా? అందుకనే చెప్పేది బాయ్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేయమని. సపోజ్ సినిమాకి వెళ్ళామనుకో, టికెట్స్ వాళ్ళే తెస్తారు, మనం సినిమా చూస్తుంటే వాళ్ళు మనల్ని చూస్తుంటారు. స్కూటీ డ్యామేజ్ అయిందనుకో, రిపేర్ వాళ్లే చేయిస్తారే. సరేలే, నా బండని చెప్పి సురేష్ తో నీ స్కూటీ రిపేర్ చేయిస్తాను, నువ్వు నా బండి తీసుకుని వెళ్ళు. ఓకే, రేపు కలుస్తాను. ఇదిగో తీసుకో. ఎక్స్క్యూజ్ మీ, తను మిమ్మల్ని రేపు ఎక్కడ కలుస్తుంది, ఎప్పుడు కలుస్తుంది చెప్పండి ప్లీజ్. ఏంటి సంగతి, శిరీష నువ్వేమైనా? శిరీష సింప్లీ సూపర్బ్. యా పేరు కూడా తెలియకుండా ప్రేమించావా? మనకెందుకు తెలీదు, శిరీష కదా. ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తావు? ఐ లవ్ ఎప్పుడు చెప్తావు మ్యాన్? ఇప్పుడు చెప్తాడే, ఇప్పుడు చెప్తాడు, చెప్పించేసుకో. ఏంటి 2 నిమిషాలు లేట్ అయితే లవర్ నే మార్చేస్తావా? సార్ నా జీతం 5000 సార్, అందులో 1000 రూపాయలు సార్ నేను ఖర్చు పెట్టుకున్నది, మిగతా 24 వేలు దీనికే సార, పిజ్జాలు బర్గర్లు ఊరంతా తిప్పడానికి, దీని బట్టలకి చొప్పులకే సార్ నేను ఖర్చు పెడుతున్నాను. నేను నా ఫ్రెండ్ బట్టలు వేసుకుని తిరుగుతున్నాను సార్. ప్లీజ్ రా, సారీ రా. కాఫీ అయ్యారు. నేను ఇంకా భూకంపం వచ్చిందేమో అనుకున్నా. ఊరుకో బావా. అంటే ఏం లేదక్క, ఆటవాడు మీటర్ మీద 50 రూపాయలు ఎక్కువ అడిగాడు, వాడి తల మీటర్ మీద పెట్టి పట్టపట్ట 10 పీకాను, దాంతో ఇంకా చాలా తల్లు అని పారిపోయాడు. లేకపోతే నాతో పెట్టుకుంటాడా? జీవితంలో ఇంకెవరిని డబ్బులు అడగడే. కరెక్ట్ బావా. ఇంత ఎర్లీగా వచ్చేసావేంటి? అక్క 4 రోజులు ముందు రమ్మని లెటర్ రాసింది బావా. అందుకని వారం ముందే వచ్చేసావు అనమాట. సరే పిల్లల్ని తీసుకొచ్చావు, మరి లగేజ్ ఏది? ఇదిగో బావా ఇక్కడే ఉంది లగేజ్. లగేజ్ అంటే ఇది కాదే, మీ ఆయన
ఆయన అమావాస్య రోజు వస్తాన్నారు బావా. అది సరే వీళ్ళని లోపల తీసి ఈ లగేజ్ లోపల పెట్టు. పెద్దమ్మా పెద్దమ్మా ఏంట్రా పండక్కి పిండి వంటలు ఏం చేసావు? పండక్కి ఇంకా వారం ఉంది కదరా. గ్యాస్ బండ్ అయిపోయాక బుక్ చేస్తావా లేదా 15 రోజులకు ముందే బుక్ చేస్తావా? అర్థమైందిరా. అర్థమైంది. అయితే ఆ పనిలో ఉండు. అలాగే. శిరీషా అందరూ వచ్చారా? బాబే తప్ప. ఇంకేంటే విశేషాలు? ఏముంది, ఆఫీస్ కి వెళ్ళటం రావటం జస్ట్ రొటీన్. సర్లే ఆ విశేషాలు వద్దు కానీ లేటెస్ట్ గా ఏం డ్రెస్సులు కొన్నావు? చాలా కొన్నాను చూద్దాం. ఏంటి నేను చూడకూడదా? నీ డ్రెస్సులే నేను తీసుకెళ్ళాను కానీ నువ్వు నుంచో. చాలా పెద్ద విషయమే దాచా అన్నమాట. ఎవరే అది కుర్రోడి హైటే కాదే, హ్యాండ్సమ్ గా కూడా ఉన్నాడు. సరే ఈ విషయం అమ్మ నాన్న తెలుసా? ఇంకా అతనికే తెలీదు. అదేంటి నువ్వు చెప్పలేదా? కనపడలేదు. కనపడలేదా? చెల్లలేదురా, పెద్ద దగ్గర ఉంది. ఆ సల్లగని సాయంత్రం సినిమాకి తీసుకెళ్ళక్క ప్లీజ్, తీసుకెళ్ళక్క. మమ్మీ నువ్వైనా చెప్పు మమ్మీ. తీసుకెళ్ళవే. ఇతనెవరు? బావా చాలా బాగున్నాడు, పెద్దంత చెప్పేసి వస్తా. ఒరే చెప్పుతురా. ఒరే ఈ విషయం పెద్దమ్మకి పెద్దానికి తెలీదు, వాళ్ళకి చెప్పావంటే డిప్ప పగులుద్ది. మరి సాయంత్రం నా సినిమా? ఓకే తీసుకెళ్తాను. ఇదేంట్రా మన ఇద్దరు మీద 4 టికెట్లు తెచ్చా? నీకు వచ్చి చెప్పడం మర్చిపోయాను. ఏంటి హైదరాబాద్ లో మనుషులు టికెట్లు ఉంటాయి కానీ లోపల వదిలిపెట్టరు. సంతోషిస్తున్నారు నేను నిజం చెప్పా. నాకు నా లవర్ కి మా అత్తకి. అంటే నీకు నీ లవర్ కి దాని తల్లికి నేను టికెట్ తీయాలా? పెంచి పెంచి ప్రా. ఏ చేట మాట వస్తానుండే. ఇదిగోరా నెట్ టికెట్. ఇందాక 500 ఇచ్చాను చిల్లరేది? అది ఇంటర్వెల్ లో సమోసాలు కూల్ డ్రింక్లు పెంచి పెంచి. మమ్మీ నువ్వు వెళ్ళి కూర్చో, ఎప్పుడు వస్తా? అక్క నాకు ఐస్ క్రీమ్. ఓకే నాకు కూల్ డ్రింక్. మరి నీకు బీర్? బీరా నడవే. ఇంతేనా? ఇంకే కావాలి? వీలైతే 4 సమోసా, కుదిరితే కప్ కాఫీ. పైసలు నీ బాబు ఇస్తాడే. ఎవరయ్యా నువ్వు? బాబు చేసిన తీసి ఎవరన్నా అడుగుతావా? నిన్నెక్కడో చూసినట్టుంది. ఎక్కడ్రా, ఎక్కడ చూసావు? బావా బావా అక్క 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 పిలవరా నీ అక్కని. నీ రూమ్ లో ఉన్న ఫోటో ఈ బాబుదే కదా? ఈ అబ్బాయి ఫోటో నీ బెడ్రూమ్ లో బీరువాలో ఉంది కదా? చెప్పవే అతనే కదా. ఏంటండి చెప్పేది? హైట్ గా ఉన్నానని నా రైట్స్ లేకుండా ఫోటో తీసుకుంటారా? తీసింది కాక ఎగ్జిబిషన్ లో పెట్టి 10 మందికి చూపిస్తారా? విషయం పెళ్లి కాని అమ్మాయికి తెలిస్తే అసలు నాకు పెళ్ళి ఎలా అవుతుందండి? నన్ను ఎవరు చేసుకుంటారు చెప్పండి? మీరు నన్ను చేసుకుంటారా? మీకు పెళ్ళి నా జీతాన్ని బుక్కిపాలు చేశారు కదండి. ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ గొడవ చేయకండి ప్లీజ్. విని నువ్వైనా చెప్పు. ఇప్పుడు గొడవ దేనికండి? ఇక్కడ జీతాలు పోతుండే. అవునరా నీ రూమ్ లో పెద్ద ఫోటో ఉంది, ఈఎంఐ కదా? నాతో కూడా మాట్లాడండి, నీ ఫోటోతోనే మాట్లాడుతుంటాడు. సరే ఇద్దరు ఏం మాట్లాడుకోండి. నువ్వు పదవేరా కుండి. ఆ సంగతి ఏంటో తేల్చుకోవే. మిస్టర్ ఏంటి కదా నీ రూమ్ లో నా ఫోటోనా? నన్ను అడిగేవా? ఎవరు పర్మిషన్ తీసుకున్నావు? చెప్పు. ఏం చెప్పు? నా పర్మిషన్ తీసుకున్నావా? చెప్పు అయ్యా చెప్పు. అయ్యో వద్దు వద్దు, నేను చెప్తాను. నేను సినిమా చూడాలి. టికెట్ సినిమా ఏంటి? సినిమా చెప్పు ప్లీజ్. రావు రావు చెప్తున్నాను. నీకే I'm
పంచ కళ్యాణి గుర్రంలో పైకి లేచింది. అందమైన అమ్మాయి ఊపుకుంటూ వచ్చింది. ఆ బైక్ ఎక్కి జూమ్ అని వెళ్ళిపోయింది. నేను చెప్పేది విని ఇంకా ఉంది. ఆ అమ్మాయి ఇలా వచ్చిందా? ఇప్పుడు సరదాగా ఇంకొట్టదల్నా? నాకు థర్డ్ ఐ యాడ్ ఏజెన్సీలో చెప్పు. థర్డ్ ఐ యాడ్ ఏజెన్సీయా? అక్కడ కూడా వెళ్ళవా? వెళ్ళాం. అక్కడ ఒక పిఏ ఉంటుంది, చాలా మంచిది, కలవకపోయావా? అది పిఏనా? కంచు గొట్టం, పెద్ద సైతాన్. అసలు నీకు విషయం తెలుసా? దాని సంగతి తెలిస్తే నీకు పిచ్చెక్కుతుంది. ముందు అది పిఏగా ఉండాల్సింది కాదు, పిచ్చి ఆసుపత్రిలో ఉండాలి. అది గాని నాకు దొరకాలి, దానికి ఇస్తాను చూడు. ఏంటి ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా, కొంప తీసి ఆ పిఏ వన నీ ఫ్రెండా? కాదురా మగడా, ఆ పిఏ ని నేనే. ఆ పిఏవి నువ్వా? ఇదిగో నా మాటని మన కాంప్రమైజ్ అయిపోతా. ఓకే చిగురాకు కొమ్మల్లో చిలకమ్మ కులికే చీపిగా ఒడుపుగా మనసు నీతో చిందే కొమ్మల్లో చిలకమ్మ కులికే ఆకులు కుల్ల కిటుకీగా తెలిసే దిక్కమ్మ కుశలమా తెలుపుమా మనసే చుచ్చు 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 మదనుడి కలబడి చిరుగుడి వరసే పసి నిమ్మల పెదవందితే పులుపంత దీపిగా మారే చుమ్మల పదనేమిటో గుడి పంట దాచుకోనివే చల్లగాలి సలసలమంటే పిల్లగాలి కబురే విన్నా వడికెనే వగలు సలివా హై చిలరి
వీణలే శృతి మించితే తమ కాల తాళమే తేవా. దారి కాచి తడ తడ పెంచ దాడి చేసి నిగ నిగ దోచ ఏంటి మేడం, ఎప్పుడు టెన్షన్ గా ఉండే మీరు చాలా రిలీఫ్ గా ఉన్నారు. ఈ కాన్సెప్ట్స్ అలా ఉన్నాయి. ఏంటి ట్రాక్ మారింది? నాలెవర్ కాన్సెప్ట్స్ గురించి చెప్దాం అనుకుంటే ఈవిడ ఇంకెవరి గురించో చెప్తుంది. ఎలా అయినా కవర్ చేయాలి. ఏంటి శిరీష చిచి, ఇవి వర్స్ట్ కాన్సెప్ట్స్ మేడం. పాత మ్యాటర్నే కొత్త పేపర్ మీద రాసుకొచ్చాడు. అసలు ఇవి చూసావా? చూసాను మేడం. ఇంతకంటే టాలెంట్ ఉన్నవాడిని చూశాను. అతని కాన్సెప్ట్స్ లో పవర్ చూశాను. అతన్ని మన ఆఫీస్ లో పెట్టుకుంటే మన ఆఫీస్ ని ఆకాశంలో నిలబెడతాడు మేడం. ఇంత గొప్పగా చెప్తున్నావు, ఎవరతను? ఎవరంటే నా ఫ్రెండ్. ఫ్రెండా లవరా? పేరేంటి? వేణు. మీరింతసేపు చెప్పింది మీ వేణు గురించి. రేపు 12:00 రమ్మని చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అర్థమైంది కదా, రేపు మార్నింగ్ 12 నీకు ఇంటర్వ్యూ. 1 hour లో అయిపోతుంది. ఆఫీస్ నుంచి మా ఇంటికి 1/2 hour జర్నీ. అమ్మా నాన్నలతో మీటింగ్ 10 minutes. మన లవ్ గురించి చెప్పడానికి 5 minutes. పెళ్లి గురించి అడగడానికి 1/2 hour. మధ్యాహ్నం నీకు మా ఇంట్లోనే లంచ్. 2 to 3 వరకు రెస్ట్ తీసుకుని 3 to 4 కాఫీ టిఫిన్లు చేసి 5 IMAX వెళ్దాం. ఓకే? ఏ ఏంటి చూస్తున్నావు? నువ్వు ప్రియరాలా మాట్లాడలేదే, ప్రియలా మాట్లాడుతున్నావు. నేను ప్రేమించినోడు నాకు నచ్చటమే కాదు, మా పేరెంట్స్ కూడా నచ్చాలి. రేపు నిన్ను మా నాన్నకు పరిచయం చేస్తే ఆయన నిన్ను జాబ్ లేనోడనో జులాయోడనో తిట్టకూడదు. ఆహా, ఆయన పేరు చెప్పు, నువ్వు తెగ తిట్టేస్తున్నావు కదే. అమ్మాయిలండే, బా ముదురు పేరు. అమ్మాయిలంటే గుర్తొచ్చింది, రేపు మా అమ్మ వాళ్ళతో కలిసి నేను షాపింగ్ కి వెళ్తున్నాను. అందుకని నేను ఆఫీస్ కి రావట్లేదు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళు, ప్రోగ్రామ్ మళ్ళీ చెప్పనా? బాబోయ్, రేపు మధ్యాహ్నం 12 ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, అంతేగా? కవిత విజాలారిపోతుంది. ఈ కొంచెం తాగు నాన్న. వద్దు మమ్మీ చాలు. ప్లీజ్ రా, చచ్చిన కడుపును పొడతాను, తాగమ్మా. వద్దులే వద్దులే, ఇట్టి తాగుతా నిన్ను. సారీ నాన్న. మమ్మీ పదా, నేను స్కూల్లో డ్రాప్ చేస్తాను. మమ్మీ ఈ రోజు స్కూల్ హాఫ్ డే, నువ్వే వచ్చి పికప్ చేసుకో. ఓకే, కమ్ ఆన్. బాయ్ తాతయ్య. స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను మాయా. మంచిదమ్మా, జాగ్రత్త బాబు. బాయ్ బాలు. ఓకే, సరే సరే, 4 కలుద్దాం. ఓకే బాయ్. ఎవరమ్మా ఫోను? ఆయనే మాయా, ఈవినింగ్ కలుస్తా అన్నారు. తీసుకెళ్ళి బ్యాంక్ పడేనండి. Thank you.
ఏంటి డ్రెస్ ఎగిరింది ఎందుకు చేట మోడర్న్ డ్రెస్ వేసుకున్నామన్నావు అమ్మ కడుపు మాడ నా పేరు చేట కాదే అజయ్ దేవగన్ నీకు ఆ పేరే బాగుంది చేట చేటో సీపర్ కట్టొద్దా ఫోటో దిగుదాం ఫోటో తీస్తావా చేట సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాను ఇలా నుంచో అయితే నేను ప్యాంట్ షర్ట్ ఆవిడ వేసుకొని వచ్చేస్తాను రెడీగా వచ్చేయండి సింగల్ గా తీసుకుంటుంది అలాగలాగే రేయ్ ఎక్కడ తెచ్చావరా నా సెల్ ఫోన్ కనబట్టలేదు ఆడి కూడా ఫోటో తీయాలంట తీసొస్తారా సరే చెప్ప ఇందులో అడుస్తా బీపీ రా నా ఫోన్ ఏదా ఆ ఉంది నా దగ్గరే ఉంది ఏలేదా అమ్మాయి దగ్గర ఈ ఫోన్ నాదని బిల్డప్ ఇచ్చాను ఆ అమ్మాయి దగ్గర సూపర్ రాబెట్టుంటారా ఇది ఇందులో ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి ఇంటర్వ్యూకి టైం అవుతుంటే ఫోన్ కోసం అయితే కలరా నేను బిల్డప్ ఇచ్చాను పోరా వెళ్ళరా ఒక్కరోజు ఇంకో డ్రెస్ మార్చుకుని రానా చేట ఎందుకు ఫోటో తీయించుకోవడానికి ఫోటోలు హలో చాలా సేపటి నుంచి ఫోన్ ట్రై చేస్తుంటే లిఫ్ట్ చేయండి లిఫ్ట్ చేయడానికి ఫోన్ నా చేతులు ఉంటాయిగా ఇంతసేపు ఆ దరిద్రుడి దగ్గర ఉంది ఫోన్ ఇది కదా ఒక రోజు వాడు వాడతాడు ఒక రోజు నేను వాడతాను అయినా నీ గొడవ ఏంటి ప్రోగ్రామ్ గుర్తుందా మళ్ళీ చెప్పనా గుర్తుంది తల్లి 12 గంటలకు ఇంటర్వ్యూ బయలుదేరుతున్నాను ఇంకోసారి ఫోన్ చేసావనుకో నేను వెళ్ళేది ఇంటర్వ్యూ కాదు నిన్ను చంపి జైలుకి అర్థమైనా పెట్టే ఫోన్ చచ్చింది గొర్రె వాళ్ళ నా చేతిలో హలో 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 ఎవరు సార్ సార్ నా పేరు ఆర్తి ఆర్తి నైస్ నేమ్ చెప్పండి నన్ను ఎవరు కిడ్నాప్ చేశారండి కిడ్నాప్ నైస్ జోక్ బేర్ ఇప్పుడు కాదు కానీ కొంచెం బిజీగా ఉన్నాను నైట్ 8 తర్వాత ఫోన్ చేయి తెల్లార్లు మాట్లాడుకోవచ్చు విల్ హ్యావ్ ఎ నైస్ టైం టు నైట్ బేబీ ఓకే బాయ్ ప్లీజ్ ప్లీజ్ ఫోన్ కట్ చేయండి నన్ను నిజంగానే కిడ్నాప్ చేశారు ఏజ్ వాళ్ళ కిడ్నాపింగ్ కొత్త అనుకుంటాను లేకపోతే మీకు ఫోన్ ఎందుకు ఇస్తారు ఓ పని చేయండి మీకు ఆకలిస్తే వాళ్ళకే ఫోన్ చేసి పారడైజ్ నుంచి బిర్యానీ ప్యాకెట్ తెప్పించుకోండి అక్కడ వాటర్ బాగాలేదు అనుకోండి బిస్లరీ కూడా తెప్పించుకోండి ఎంజాయ్ లైఫ్ ఏమంచిపోయా నువ్వు సారీ సారీ అండి నేనున్న పొజిషన్ లో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు ప్లీజ్ సేవ్ మీ సేవ్ మై లైఫ్ మీరెవరో నాకు తెలియదు కానీ మీరు ఒక్కసారి ఫోన్ కట్ చేస్తే తిరిగి మళ్ళీ కలవదు మీరు పోలీసులకు ఫోన్ చేయొచ్చు కదా పగిలిన ఫోన్ తో ట్రై చేస్తే మీ నెంబర్ కలిసింది ఆతి గారు నేను పని మీద వెళ్తున్నాను ఇట్స్ వెరీ అర్జెంట్ యు నో అర్జెంట్ ఒక మంచి ప్రాణం కంటే ఏది అర్జెంట్ కాదు కదండి సారీ మీ పేరు నా పేరు వేణుమండి చూడండి వేణు గారు దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ ఇవ్వండి నా కొడు వాళ్ళతో చెప్పుకుంటాను ప్లీజ్ స్పెండ్ యువర్ టైం ప్లీజ్ ఓన్లీ ఫర్ 10 మినిట్స్ దాట్స్ ఓకే 10 మినిట్స్ ఓన్లీ 10 మినిట్స్ ఓకే మమ్మల్ని సెల్లో పెట్టి కొడుతున్నా నువ్వు బయటకు వచ్చాక నిన్ను సెంటర్ లో పెట్టి నరుకుతాం బిడ్డ రమేష్ సో ఏంటి కేసు కబ్జా కేసు సార్ స్కౌండ్రల్స్ వీళ్ళ బాబు సొత్తు అయినట్టు 100 ఎకరాల గవర్నమెంట్ భూమిలో పక్కా ఇల్లు కట్టించుకున్నారు సార్ చూడు వీళ్ళ గురించి ఎవరు ఫోన్ చేసినా సరే ఫోన్ లిఫ్ట్ చేయొద్దు మ్యాటర్ నా వరకు రానివ్వద్దు అండర్స్టాండ్ మొత్తం అంతా నేను చూసుకుంటాను సార్ వన్ మోర్ థింగ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి అయ్యాకోసారి ననకలు ఓకే ష్యూర్ సార్ ఇవాళ చీఫ్ మినిస్టర్ తో ఒక ముఖ్యమైన పని ఉంది అప్పటిదాకా యూబీ ఇన్ఛార్జ్ ఓకే సార్ సీఎం కానిస్టేబుల్ సార్ వైర్ అలా తీసుకురండి ఎస్ సార్
స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాను సార్. సార్ ఫోన్ సార్, అంబులెన్స్ ఫోన్ చేయి. అంబులెన్స్ కాదు సార్, కిడ్నాప్ కేసు. అరే కిడ్నాప్ కేసు వినిపించట్లేదా నీకు? పోలీస్ స్టేషన్ లో పెద్ద గొడవ అండి, ఇక్కడ నా గొడవ ఎవరు పట్టించుకోవట్లేదు. పోలీస్ స్టేషన్ ఇది. పొరపాట్లు తీసుకొచ్చాం కదా, విఆర్ ఇడియట్స్. చెప్పు చెప్పు, నీ మొగుడు ఎక్కడున్నాడు? నీకొక కొడుకున్నాడు కదూ, తీగల రామరెడ్డి స్కూల్లో చదువుతున్నాడు కదూ? అవును. రిమోట్ ని తెచ్చి టీవీని పలికిద్దాం. మిస్టర్ నాగరాజ్ ఫైన్ చూస్తా. ఏమండి, నేనంతా విన్నానండి, మీరేం కంగారు పడదు. వాళ్ళు వెళ్ళేలోపు నేను వెళ్ళి మీ బాబుని పికప్ చేసుకుంటాగా, మీరేం వరీ అవ్వద్దు. ఓకే ఆర్తి గారు, బాబు స్కూల్ అడ్రస్ చెప్పండి. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? లక్కడి కాపు. అయ్యో, స్కూల్ జూబ్లీ హిల్స్ లో ఉంది. స్కూల్లోకి ఎంటర్ అయ్యారా? అవును ఎంటర్ అయ్యాను. కొంచెం ముందుకెళ్తే స్టెప్స్ కనిపిస్తాయి, పైకి వెళ్ళండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసాను. ఏ మిస్టర్ ఆగో, ఉండు. బాబు పేరేంటి, ఏ క్లాస్? త్వరగా చెప్పండి. బాలు, బాలసుబ్రహ్మణ్యం, థర్డ్ క్లాస్ బి సెక్షన్. బాలు కావాలి. బ్యాట్ ఏమన్నొద్దు. థర్డ్ క్లాస్ బి సెక్షన్, బాలు కావాలి అర్జెంట్. స్టెప్స్ దిగి కిందికి వెళ్ళండి. రైట్ తిరిగితే ప్రిన్సిపల్ రూమ్ ఉంటుంది. ఆయన దగ్గర పర్మిషన్ లెటర్ తీసుకుని దానికి తోడు పేరెంట్స్ లెటర్ కూడా తీసుకుని జత చేసి పిన్ను కొట్టి నాకు ఇస్తే, ఆ ఇస్తే మడి చక్రాన్ని నీ కుదిరిన చోటు పెట్టుకుంటావు. ఏమండి బెల్ వినిపించింది, స్కూల్ వదిలేసారా? అవునండి. ప్లీజ్ తొందరగా వాడెక్కడున్నాడో చూడండి. లేదండి, మీ వాణ్ణి గుర్తుపడడానికి ఏమన్నా గుర్తుంటే చెప్పగలరా? వాడి స్కూల్ బ్యాగ్ వెనకాల స్పైడర్ మ్యాన్ బొమ్మ ఉంటుంది. సారీ అండి, మీ అబ్బాయిని కిడ్నాప్ చేశారు. నేను ఏదో ఒకటి చేస్తాను. ఎలాగైనా కాపాడండి. ఓకే ఓకే, నేను ఫాలో అవుతున్నా.
కాకూడదు మీరు ఏదో చేయాలి డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు బాగా చూడండి డాక్టర్ నా శిరీష్ బతకాలి నా శిరీష్ బతకాలి నా శిరీష్ బతకాలి డాక్టర్ శిరీష్ బతకాలి పాల్స్ వెనపట్లేదు డాక్టర్ ఇది పెట్టుకుని చూడండి సరిగ్గా చూడండి ఆపరేషన్ రెడీ చేయండి సెలైన్ తెప్పించండి ఐసీకి తీసుకెళ్ళండి కమ్ కమ్ ఆన్ హరియా హరియా డాక్టర్ డాక్టర్ చెప్పండి చెప్పండి కోట్ వేసుకున్నారు మీరే డాక్టర్ అర్థమైంది చూడండి అయ్యా తొందరగా ఎక్కడికి వెళ్తున్నారు ఇది ఐసీయూ డాక్టర్ చెప్పేంత వరకు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు నా కూతురు ఏది బాబు ఏమైందో ఏమనక్క ఏమైందా నా కూతురికి ఈయనే ఏం చేసావు యాక్సిడెంట్ చేసావా సేవ్ చేశాడండి సేవ్ చేసావా అవునండి థ్యాంక్ యూ వెరీ మచ్ భలేవాడువయ్యా బాబు మా హాస్పిటల్ చరిత్రలో ఇంతవరకు నీలేటని చూడలేదే తనకేం కాలేదు షాక్ వల్ల గృహ కోల్పోయింది ఇంకో రెండు మూడు గంటలు మెలకు వస్తుంది ఫీజు కట్టి ఇంటికి తీసుకెళ్ళండి అది కాదు డాక్టర్ రెండు మూడు గంటలు అంటే అమ్మా ముందు అర్జెంట్ గా ఇంటికి తీసుకెళ్ళండి తలనొప్పి వచ్చేస్తుంది భలేవాడువయ్య బాబు డాక్టర్ బాబు చాలా థ్యాంక్స్ అయ్యా మొగుళ్ళా వచ్చి కాపాడావు మొగుళ్ళా కాదురా మగాడ్లా అదే అదే చూడొచ్చమ్మా చూడండి రండి హలో ఎక్కడున్నారండి మా బాబు బాబు మిస్ అయిపోయాడండి మిమ్మల్ని కిడ్నాప్ చేసామండి నా గర్ల్ ఫ్రెండ్ యాక్సిడెంట్ చేశారండి సారీ అండి నా వల్లే మీకు ప్రాబ్లమ్స్ తనకేం కాలేదు కదండి ఓ 2-3 అవర్స్ లో స్పృహలోకి వస్తుందని చెప్పారండి మరీ కంగారు పట్టు పక్కన వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారండి అవునండి చాలా కంగారు పడుతున్నా చూసారండి తన్ని కాపాడడానికి మీరున్నారు కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడానికి కన్నవాళ్ళు ఉన్నారు కానీ నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరండి ఇంకెవ్వరూ లేరు మా బాబుని ఆ దుర్మార్గులు ఏం చేశారు కంగారు పడకండి వాళ్ళకి కావాల్సింది మీ బాబు కాదు వేరే ఇంకేదో వాడి శవాన్ని తీసుకొచ్చి దీని ముందు పడేయండి చచ్చాడంటేనే తట్టుకోలేకపోతున్నా వాడిని నిజంగానే చంపేస్తా నగరాజ్ వాడిని తీసుకురా నీకు మొగుడు కావాలా కొడుకు కావాలా 3 seconds ఏ టైం 1 2 3 లేపేయండి వాడిని అయితే చెప్పు నీ మొగుడెక్కడ ఎక్కడున్నాడు వాడు ఫోన్ చేశాడా అవును ఆర్తి సాయంత్రం 4 గంటలకి సామ్రాట్ పబ్ లో కలుద్దాం సరే సరే తల్లి వరిపిస్తుంది రాయ్ దీని మొగుడు అక్కడుంటే వీడిని ఇక్కడుంచండి లేడనుకో అక్కడుంచండి తీసుకెళ్ళి షెడ్ లో పడే తీసుకెళ్ళండి వాల్యూమ్ తగ్గించండి ప్లీజ్ ప్లీజ్
బాబు నేను చేయొద్దు, బాబు చాలా అమాయకుడు. మీరు పొరపాటు మా ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు. అసలు మాకు తెలుసు మేము ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. హలో వేణు గారు, వాళ్ళు వాళ్ళు మా ఆయన్ని వదలనండి, చంపేస్తారు. తర్వాత తర్వాత మా బాబుని నన్ను చంపేస్తారు. నా కళ్ళ ముందే మా మామయ్యని చంపేశారు. మీ ధైర్యంగా ఉండండి, మీకు మీ ఆయనకి ఏమవుదు. వాళ్ళకంటే ముందు మీ ఆయన సేవ్ చేస్తాను. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. హలో, హౌ ఆర్ యు? హౌ ఇస్ మై కార్? స్విఫ్ట్, బ్యూటిఫుల్ కార్, రెడ్ కలర్, ఐ లవ్ ఇట్. సర్లే సుత్య, 1000 రూపాయలు. 1000? దేనికి? గంటకి 1000 రూపాయలు మాట్లాడుకున్నా, మర్చిపోయావా? ఓ, అప్పుడే గంట వేస్ట్ అయిపోయిందా? 1000 రూపాయలు వేస్ట్ చేసుకున్నా. ఓకే ఓకే ఓకే, ఇంకా వేస్ట్ చేయండి. కమా, సిట్ డౌన్. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. అంకుల్? ఐ యామ్ నాట్ అంకుల్, ఐ యామ్ బన్నీ, ఏజ్ 25. అరే బన్నీగా, ఈ కార్ నీదేనా? వాట్ డు యు సే? కమ్ ఆన్, రిపీట్ రిపీట్ రిపీట్. అరే బన్నీగా, ఈ కార్ నీదేనా? షిట్, ఈ కార్ నాదే, ఈ కార్ కలర్ నాదే, ఆ స్టీరింగ్ నాదే, ఆ డివిడి నాదే, టీవీ నాదే, ఎవ్రీథింగ్ ఇస్ మైన్. షీ ఇస్ ఆల్సో మైన్. చా, యా యా, కారు బాగున్నంత మాత్రం లిఫ్ట్ అడిగేస్తావా? కార్ ని అడుగుతా. కార్ ని అడుగుతావా? నేను ఎందుకు ఇస్తాను? ఎందుకు ఇవ్వవు? ఏ ఎందుకు ఇవ్వాలమ్మా? ఏంటిది ఒరిజినల్? చెప్పావుడ పేల్చితే గానీ అక్కర్లేదు, అక్కర్లేదు, ఇచ్చేస్తాను. తీసుకెళ్ళి 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 తీసుకెళ్తున్నా. తీసుకెళ్ళి బాబు. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళిపోతున్నావా? కార్ వచ్చాక కాల్ చేయి, ఖాళీ ఉంటే వస్తా. బాబు, రాదులేవా ఆర్టీసీ డ్రైవర్లే పని? నేను ఆర్టీసీ మాటే విన్ను, ఇంకా నీ మాట ఎందుకు వింటాను? ఎంత కావాలో చెప్పు. లక్షలు కావాలా, కోట్లు కావాలా? 4 రూపాయలు ఇస్తే చాలు. 4 రూపాయలా? 4 రూపాయలు ఇస్తే చేంజ్ చేస్తావా? టికెట్ ఇస్తా. టికెట్ ఇస్తావా? తీసుకో. ఐ లైక్ ఆర్టీసీ. హలో పోలీస్ స్టేషన్. మసకు మసకు మజ మసకు మజ మస్తు కరం దర్జీ నారే.
మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా? ఎవరండి? పోలీసులు. పోలీస్? మీ హస్బెండ్ కి ఏమైనా టెర్రరిస్ట్ తో గానీ నక్సలైట్ తో గానీ సంబంధాలు ఉన్నాయా? కాదండి, వాళ్ళు ఎవరిని తీసుకురాబోయి మా ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు. ఓకే ఓకే, మీ ఆయన ఎలాగైనా సేవ్ చేస్తాను. ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్పండి. హెయిర్ కర్లింగ్ బ్లాక్, బ్లూ జీన్స్, బ్లూ జాకెట్, జీన్స్. మీ ఆయన దొరికాడు. వన్ మినిట్. మీ ఆవిడ ఎవరో కిడ్నాప్ చేశారండి. ఆవిడ లేదు, మాట్లాడండి. ఎవరు కిడ్నాప్ చేయలేదే బాబు, అక్కడ స్టెప్స్ వస్తుంది. ఆవిడ మా ఆవిడ కళ్ళు వచ్చి కలబడుతారా, ఒళ్ళు వచ్చి మిగుసుకుతారా, తలుపు వేసి తనివే తీరా, తహ తహ తీరా. హలో, నమస్తే సార్. అలాగే సార్. హెడ్ సార్, ఆ లోపల ఉన్న వాడిని వదిలేసాయి. అలాగే సార్. కమిషనర్ ఎక్కడ? హెడ్రో రూమ్ లో ఉన్నాడా? ఎస్ఐ ఎక్కడ? ఏది ఎస్ఐ? ఎస్ఐ ఎక్కడ? సబ్ ఇన్స్పెక్టర్ ఎక్కడ? సబ్ ఇన్స్పెక్టర్ ఏమయ్యా, ఈ పోలీసులు అంతా నిద్రపోతున్నారా? మాకు నిద్ర పడుతుందయ్యా. ఎవరు సార్ మీరు? ఒక్క మగాడు, కోటి మందిలో ఒక్కడు. మిస్టర్, నేను స్టేషన్ కి వచ్చి పావు గంట అయింది, కారు పోయి గంట అయింది. ఏం పీకుతున్నారా మీరు? వాట్ యు ఆర్ ప్లక్కింగ్? కూర్చోండి సార్, కాఫీ తాగుతారా? కాఫీ తాగుతారని అడుగుతున్నావు కానీ కంప్లైంట్ తీసుకుంటాను అడగటం లేదు. 6 lakhs కార్, కొన్ని 6 days అయినా అవ్వలేదు. కట్ డ్రైవర్ లేకుండా తిరుగుతానేమో గానీ కార్ లేకుండా తిరగలేనయ్యా. ఐ వాంట్ మై కార్ ఇమీడియట్లీ. లోపలికి వెళ్ళి రాసుకుందాం. పదండి రండి సార్. ఏంటి సార్ సెల్లో తీసుకొచ్చారు? అలా కూర్చోండి సార్. ఓహో, రెస్పెక్ట్. అవును సార్. చాలా సంతోషం బ్రదర్. ఆ తీసుకో, కంప్లైంట్ తీసుకో. రేయ్ సార్, షార్ప్ గా ఉన్న పెన్ను తీసుకొని రారా, కంప్లైంట్ తీసుకోవాలంట. ఓకే సార్. అమ్మా అమ్మా, నా కారు ఎవరో కొట్టేశారంటే నన్ను కొడతారండి సార్. సార్, కారు పోయి కంప్లైంట్ ఇద్దామని వస్తే ఇలా ఉతికేశారండి సార్. సార్, మీకు దండ పెడతాను, నన్ను వదిలేసేయండి సార్, ప్లీజ్ సార్. పోలీసులు అంటే ఏమనుకున్నారా? పోసేయాలి. పోసాను సార్. కావాలంటే చూడండి సార్. సార్, రేయ్ కృష్ణ ప్రసాద్ సార్. ఆయన ఎందుకు సార్ చెప్తా? రేయ్, థర్డ్ డిగ్రీ అంటే ఏంటి అని అడిగావు కదా, ఇప్పుడు చూడరా. ఎందుకు సార్? ఆయనకి తెలియదండి. కొత్త ఇప్పుడు చూపిస్తారా? థర్డ్ డిగ్రీ చూపిస్తారంట. కొట్టుకోండి కొట్టుకోండి సార్. ఎస్ఐడి ఎస్ఐడి పిలిస్తే పలక ఏంటండి? సెల్లో సెటప్ పెట్టుకున్నా ఏంటి? కానిస్టేబుల్, ఫోన్ లో ఓటింగ్ ఉందా? ఉంటే డీజీపీ ఫోన్ కలుపు. అబ్బో, అతను బిజీగా ఉంటే కమిషనర్ కి ఫోన్ కలుపు. వద్దురే, ఎంత దూరం వెళ్ళొద్దురే. ఇద్దరు దోక్పోతే అతడు ఉన్నాడే హోము, మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అతనికి కలుపు. అందుకేనా నాకు ఇలా ఇచ్చారు.
వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వీడితో ఆడుకో. ఓకే సార్. ఆడి సంగతి మీరు చూసుకుంటారా సార్? వెళ్ళండి సార్, వెళ్ళండి. నీకేమన్నా అబ్జెక్షన్? లేదు సార్, నాకు అభ్యంతరం ఉంది సార్, వెళ్ళండి సార్. పిలవయ్యా మీ ఎస్ఐని. ఎవరు కావాలి మీకు? హోమ్ మినిస్టరా, ఎస్ఐయా? సార్ నా బైక్ పోయింది. కూర్చోండి సార్, కూర్చోండి, కూర్చొని మాట్లాడదాం. రేయ్ ఇది తీసుకురా. అలాగే సార్. మీ బండి నెంబర్ చెప్పండి. AP16. AP16 1020 యమహా. ఇదే బండి కావాలా లేక దీనికన్నా అడ్వాన్స్డ్ అపాచీ పల్సర్ లాంటివి? అంటే కొత్త బైక్ ఇస్తారా? ఇంకో 10,000 ఇస్తే సార్. ఇంటి అడ్రస్ చెప్పండి. హనీడ్యూ అపార్ట్మెంట్స్, శ్రీనగర్ కాలనీ. హనీడ్యూ అపార్ట్మెంట్స్, శ్రీనగర్ కాలనీ సార్. మీరు ఇంటికి వెళ్ళండి. మీరు ఇంటికి వెళ్ళక ముందే మీ ఇంటి ముందు ఒక బైక్ ఉంటుంది. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఉంటాను సార్. ఓకే. దించు దించు, చూసాం చాలా మంది చూసాం. రే నా కార్ ఎక్కడుందో చూడరా, కూర్చోండి సార్. అక్కర్లేదురా. కార్ నెంబర్ చెప్పండి. ఏదో నెంబర్ సార్, జపా 20241. కాఫీ టీ ఏమైనా తీసుకో. ఏం అక్కర్లేదు, కార్ పని చూడబోయా. రే ముందు బట్టలు ఆయనరా. అక్కర్లేదురా, నేను వేసుకుంటాను కదా. కార్ 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 సారీ సార్, మీరు ఇంటికి వెళ్ళండి. సాయంత్రం లోగా మా కానిస్టేబుల్ నేను కారు తీసుకుని వస్తాను. ఓకే, గుమ్మం దాకా వచ్చి పంపించండి. సరే పద. నా కారు వచ్చేసింది. ఇదేనా మీ కారు? అవును సార్. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి మీ కారు తీసుకెళ్ళండి. ఓకే. బై ది వే, మీ కార్ లో ఏసీ ఉందా? ఏసీ ఉందా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. ఫస్ట్ క్లాస్ అని ఏసీ ఉంది. హోమ్ మినిస్టర్ కార్ లో లేదు. సో వాట్? మ్యూజిక్ సిస్టమ్ ఉందా? బ్రహ్మాండమైన విద్యుత్ సిస్టమ్. బుష్. బీజేపీ కార్ లో లేదు. సో వాట్ సార్? అన్నట్టు మీ కార్ పవర్ స్టీరింగ్ ఉందా? ఉంది. నా జీప్ స్టీరింగ్ పనిచేయడం లేదు. ఇది జీప్ కదయ్యా, చీప్. టీవీ? టీవీయా? క్లాస్ టీవీ విత్ డివిడి. రైటర్ సార్, సార్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి కార్ అప్పచెప్పు. థ్యాంక్ యూ. సార్ కారు మీకు ముట్టినట్టు ఇక్కడ సంతకం పెట్టండి సార్. కారా? కారు ముట్టినట్టు సంతకం పెట్టాను, కారులో ఏముందయ్యా? సార్ నేను రైటర్ సార్, నాకు కూడా ఏదైనా ఇచ్చాలండి. ఓహో, నీకేమైనా ముట్ట చెప్పాలా సార్? ఓ పని చేయండి అయ్యా, మీ స్టాఫ్ మొత్తం ఇక్కడికి వచ్చి ఈ కార్ లో తలా పాటు తీసుకెళ్ళిపోండి, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఆటో ఈ హారతి కళ్ళు కత్తుకో. జ్యూస్ తీసుకోరా. ఈ కొబ్బరి నీళ్ళు తాగమ్మా. ఈ టాబ్లెట్స్ వేసుకో అక్క. నాకేం జరిగింది? అయ్యయ్యో, అక్క తల్లికి దెబ్బ తగిలి గతం మర్చిపోయింది. నిన్న కదక్క, నువ్వు చెప్పు. తిరరా. ఏం లేదే, నిన్ను ఒక దుర్మార్గుడు కారుతో గుద్దాడు, నువ్వేమో గాల్లోకి ఎగిరి పడ్డావు. అప్పుడు సడన్ గా ఒక అబ్బాయి వచ్చి స్పైడర్ మెన్ లాగా నిన్ను ఎత్తుకుని స్పోర్ట్స్ మెన్ లాగా పరిగెత్తాడు తెలుసా. అంబులెన్స్ వచ్చే లోపల నేను హాస్పిటల్ లో జాయిన్ చేశాను. అక్కడ డాక్టర్ని నర్సుల్ని గడగడ లాడించేశాడు. అబ్బా, ఒక్క నిమిషంలో హాస్పిటల్ తలకిందలు చేశాడు అనుకో. నిన్ను కాపాడింది డాక్టర్ కాదమ్మా, అతను. అతను కాదు బావా, అల్లుడు అనండి. ఇదిగో ఇతనే మీ అల్లుడు. అదేంటి, అతని ఫోటో ఇక్కడుంది. ఆ ఫోటో వెనకాల పెద్ద ప్రేమ కథ ఉంది బావా. దానికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం నేను చెప్తాను బావా. ఫాలో మీ. ఏ తాగేవే, డోంట్ వరీ. నేను నేనంటే ఎంత ప్రేమరా నీకు? ఇంత 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 ఎంతరా? Thank you.
పానుచీరే కట్టి నాలో తుఫాను రేపొద్దే. పానుచీరే కట్టి నాలో తుఫాను రేపొద్దే. నువ్వవునంటే చెప్పే రైలెక్కేద్దాం రేపే. చప్పాను చీరే కట్టి నాలో తుఫాను రేపొద్దే. మాట్లాడాలి. హలో వెణుగారు, ఏమైంది? మా వారు రాలేదా అక్కడికి? వచ్చారండి. కానీ ఈరోజు మీ సాయి మా చేతిలో రాసింది. దీపక్, ఏంటి మనల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఎవరినో తీసుకురాబోయి మనల్ని తీసుకొచ్చారని ఈ ఇడియట్స్ కి చెప్పు. లేదు హార్తి, వీళ్ళు కావాలని మనం తీసుకొచ్చారు. ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారో తెలిస్తే మనం. అది మేం చెప్తాం గాని ముందు కెమెరా ఎక్కడ ఉందో చెప్పు. హలో మేడం, ఏంటి పెళ్ళం ముందు మగుడిని కొట్టకూడదురా? మగుడు ముందే పెళ్ళాన్ని కొట్టాలి. పెళ్ళం అంటే చాలా ప్రేమ. చెప్పరా, కెమెరా ఎక్కడ? కెమెరా ఎక్కడ్రా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? మేము ఆలోచన. ఏంట్రా, ఏంటి చూస్తున్నావు? కింద వీడు కొడుకున్నాడు, పాపం తండ్రి చూస్తాడు. వాడి తల కట్ చేసి తీసుకురా.
తెరి తిమ్మకి బత్తి, నీకు బ్రెయిన్ ఉందిరా, చెప్పరా, చెప్పు ఎక్కడుందో. రైల్వే స్టేషన్. ఏ రైల్వే స్టేషన్? కాచిగూడ. హైదరాబాద్ లో పిలవలసిన బాంబు మన కింద పిల్లలే చేశాడు నా కొడుకు. వన్ ఇయర్ టైం వేస్ట్ అయింది కమిషనర్. ఈ నా కొడుకు నిన్న ఆ రోజే లేపిస్తుండేవాడ్రా, కానీ ఇప్పటిదాకా ఎందుకు లేపలేదో తెలుసా? నీ కళ్ళ ముందు ఈ హైదరాబాద్ సిటీ బ్లాస్ట్ అవుతుంటే నువ్వు చూడాలి నా కొడక. మా ప్లాన్ నీ కళ్ళ ముందే జరగాలిరా,
జరిగి తీరుతుంది. ఏం పిక్కుంటావు పిక్కురా? రెహమాన్, నాకు వయలెన్స్ కనపడాలి, వినపడకూడదు. ఎలాగుందిరా ఇది నా స్కెచ్? ఎప్పుడు మా టైం బాగుందిరా? మీ హైదరాబాద్ టైం బాగులేదు. ఇంకా 4 రోజుల్లో దీపావళి ఉందిరా, అంటే మీ హైదరాబాద్ ఉండేది ఇంకా 4 రోజులే. పేలకుండా ఆప్తావా? ఆప్తావా పేలకుండా? నా కొడుక పేలకుండా ఆప్తావా? లేమ్మా. అయ్యయ్యో, ఈ రక్తం ఏంటి? యునో, యాక్చువల్లీ హేట్ వైలెన్స్. ఏంటి ఇంత పని చేశావు? సిన్సియర్ పోలీస్ ఆఫీసర్వి, నువ్వు ఎన్కౌంటర్ చేసే ముందు నాతో ఒక్క మాట అయినా చెప్పాల్సింది, అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ అయినా చేయాల్సింది. ఇప్పుడు చూడు, నీకు ప్రమోషన్ వస్తుందనుకుంటే ట్రాన్స్ఫర్ వచ్చింది పైకి. కమిషనర్ కాకీ పట్టులు వేసుకున్న లుచ్చావిరా నువ్వు. అంత ఎమోషన్ వద్దు. నువ్వు డ్యూటీలో జాయిన్ అయినప్పుడు జాతీయ జెండాకి సెల్యూట్ చేశావు, ఇప్పుడు జాకో నాగుడితో కలిసి దేశానికి ద్రోహం చేస్తున్నావు. నీలాంటి వాళ్ళని బతకనివ్వకూడదు, బతకనివ్వకూడదు. ఏంటి వీడు, కొంచెం ఎట్లా ఏ కదవండి? తమ్ముంటే చంపండి రా, రండి 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 రండి. పాపం డెత్ విష్. బై ది వే, ఎన్కౌంటర్ లో పోయాడని పెట్రోల్ పోసి తగలేసేయండి. ఓకే, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారికి స్వాగతం. చప్పట్లు కొట్టడం, దండాలు వేయడం, సాలరీలు తీసుకోవడం, ఈ 3 విషయాలే తెలుస్తాయి. గంతకంటే ఏం తెలుస్తాయి? చాలు చాలే, కూర్చోండి కూర్చోండి. ఏమో స్టేట్, ఈ సిటీలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో తెలుసా నీకు? ఎందుకు తెలియదండి? సిటీలో 2 కమిషనరేట్లు, 100 పోలీస్ స్టేషన్లు, 150 మంది ఇన్స్పెక్టర్లు, 300 మంది ఎస్ఐలు, 9670 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. కానీ శాంతి భద్రతలు మాత్రం లేవు. ఈ రోజు పేపర్ చదివిండ్రా, హెడ్లైన్స్ లో ఏం రాసిండ్రో ఎరికేనా? నిద్రావస్థలో ఉన్న పోలీస్, మన మీద కార్టూన్లు వేస్తుండ్రయ్యా, ముఖం మీద ఉమ్మేస్తుండ్రు. జైపూర్ లో బాంబులు పేలినాయి, ఏపీలో కూడా పేలినాయి, మక్కా మసీదులో పేలినాయి, గోకుల్ చాట్ లో చివరికి చిన్నపిల్లలు ఆడుకునే లుంబిడి పార్కులు కూడా పేల్చేసిండ్రు. మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, వచ్చే దీపావళికి హైదరాబాద్ సిటీని టార్గెట్ చేసిండ్రంట. ఈ మ్యాప్ లో హైదరాబాద్ సిటీ అనేది లేకుండా చేయాలనే సంకల్పం గానా కొడుకులది? టెర్రరిస్ట్ అనే లుచ్చారా కొడుకుల్ని ఈ భూమి మీద లేకుండా చేయాలి. మన ఇండియన్ పోలీస్ పవర్ ఏందో, ఇంకా పాకిస్తాన్ ఆర్మీ లుచ్చారా కొడుకులకి తెలియాలి. అందుకే సార్ ఈ ఆపరేషన్ ఒక కమిషనర్ గప్ప చెప్పాం. ఎవరా కమిషనర్? ధన్యవాదములు, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏమండి, నాకు వచ్చిన లాస్ట్ ఇన్కమింగ్ కాల్ నెంబర్ చెప్పగలరా? ప్లీజ్ బీ ఆన్ ద లైన్. హలో,
చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, విచ్చెక్కిస్తున్నావి. ఏడి నాగరాజు ఎక్కడికి వెళ్ళాడు? హలో, ఏంటి పని అయిపోయిందా? కెమెరా పోయింది సార్. ఏంటర్ వాగేది? మాకి తెలియదు సార్, ఎవడో మాకే మస్కా కొట్టాడు. కొడతాదా కొడగలారా? అసలు వీలాంటి సమాసాలు పనిపించబడం నాది బుద్ధి తక్కువ. రే, ఆ క్యాసెట్ కనుక బయటకు లీక్ అయిందంటే నే కమిషనర్ ఆఫీస్ లో కదరా జైల్లో ఉండాల్సి వస్తుంది. లుక్, నెక్స్ట్ టైం నేను ఫోన్ చేసేటప్పటికల్లా ఆ క్యాసెట్ దొరికిందని చెప్పాలి. అండర్స్టాండ్? షిట్. చూడు తిమ్మక్కి బత్తి, యు బ్లడీ బాస్టర్డ్. దిమ్మక్కి బత్తి, చూడ్డానికి సాఫ్ట్ గానే ఉన్నా బండి బాగానే దొల్తున్నావు. దిగవే, దిగ చూడు, నీకు మొగుడు కావాలనుకుంటే దిగు, లేకపోతే ఎట్టించు. నీ దిగవే, దిగవే నడు. చెప్పవే, ఎవడువాడు ఎవడువాడు ఎవడు ఎవడు ఎవడికే ఫోన్ చేసింది? చెప్పే నీ భర్తను వదులుతా, లేకపోతే బుల్లెట్ వదులుతా. అరే తెరి తిమ్మక్కి బత్తి, ఇదొక్కటే నీకు బాగా తెలుసు. తెరి దిమాక్కి బత్తి ఎవ్వటా నువ్వు? తెరి దిమాక్కి బత్తీరా? శక్తినావా? ఓహో, ఇది ఫోన్ చేసింది నీకేనా? కాపాడతావా వీళ్ళని? కాపాడతావా? దమ్ముంటే కాపాడరా? కాపాడు. ఇదిగో దీన్ని చంపేస్తా. దీని చావుకేక బుల్లెట్ సౌండ్ రెండు మిక్స్ అయి వస్తున్నాయి. కాపాడరా, కాపాడు. నీకంత సీన్ లేదురా కుయ్య. మీ బతుకులన్నీ కెమెరాలో ఉన్నాయి, ఆ కెమెరా నా చేతిలో ఉంది. నీకావిడ ప్రాణాలే కావాలో లేకపోతే కెమెరా కావాలో ఆలోచించుకో. 3 సెకండ్ల టైం ఇస్తున్నాను. ద కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ.
హలో రాయ్, నువ్వు జీనియస్ అని ఒప్పుకుంటున్నా, నీకేం కావాలో చెప్పు. అరే నువ్వు పెద్ద ట్యూబ్లైట్ గడవ అనుకున్నాను కానీ భలే క్యాచ్ చేసేవరా. ఓ పని చెయ్యి, ఆ ఫ్యామిలీని తీసుకుని మౌంట్ అబ్బారాకి వచ్చారా? అక్కడ నిన్ను ఎలా గుర్తుపట్టాలి? నువ్వు బయలుదేరా, నేను గుర్తుపడతాను. హలో హలో సార్, వాడు ప్లేస్ చెప్పి అక్కడికి తీసుకురమ్మన్నాడు. మనకు కావాల్సింది ఆ ఫ్యామిలీ కాదు, ఆ క్యాసెట్ తీసుకెళ్ళండి. బయలుదేరుతున్నా. వెయిట్, నేను కూడా వస్తున్నాను, అక్కడికి రమ్మన్నాడు. నా మెళ్ళ తాలిగట్టినప్పుడు సెలవు పెట్టారు మహానుభావులు, మళ్ళీ ఈ రోజు సెలవు పెట్టారు. ఫ్యామిలీ కన్నా డ్యూటీ ఇంపార్టెంట్ అని నీకు తెలుసు కదా. తెలిసిందేగా. ఎరా స్విమ్మింగ్ వెళ్దాం. వినోద్, మేము వచ్చేసాం, పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాం, అక్కడే ఉండండి. బీ అలర్ట్. హలో హర్ష, ఐఎమ్ ఇన్ పొజిషన్. రే, నీ పొజిషన్ కాదురా, వాడు కనపడ్డా? నో వినోద్, బీ అలర్ట్. ఓకే ఓకే. హలో రే, ఫ్రాడ్ పోలీస్. తెరిద్ది మొక్కి బత్తి. అంబికా దర్బార్ బత్తి ఏం కాదురా? స్టూపిడ్. ఏయ్ ఏయ్, క్యాసెట్ ఎక్కడరా? వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడరా? ముందు ఫ్యామిలీ, ఆ తర్వాత ఎరా క్యాసెట్. క్యాసెట్ ఇస్తే ఫ్యామిలీ చూపిస్తా. వదిలే రే, నీ అరిగిపోయిన క్యాసెట్ మళ్ళీ మళ్ళీ వినిపించుకో, ముందు ఫ్యామిలీని చూపించు. ఏయ్, కార్ పార్కింగ్ లో రెడ్ స్కార్పియో ఉంది చూడు. హలో, గ్లాస్ టీమ్. హర్ష, వాడు సెల్ ఫోన్తో మాట్లాడుతున్నాడు చూడరా. కనపడ్డా? ఇక్కడ అందరూ సెల్ మాట్లాడుతున్నా. ఏంటి మిస్టర్, మీ ఫోన్ అంటే ఎంగేజ్డ్, సెల్ లో దొరకరు, రూమ్ కిటే కనబడరు. ఇంతకీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారా, ఎగ్గొట్టారా? వినోద్ దొరికాడా? ఇంకా దొరకల. స్టూపిడ్స్, వాట్ ఆర్ యు డూయింగ్ సే? సార్, 5 మినిట్స్ లో వాడిని మీ ముందుంచుతా. క్విక్, బి అలర్ట్. ఏంటి బెల్లంకొట్టిన రైల్లో మాట్లాడు. ఏయ్, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి వెళ్ళేది, సమాధానం చెప్పు. చెప్తున్నాను, వెళ్ళు. సార్, పెద్ద మనుషులే ఉన్నారు, మీరేనా చెప్పండి. ఏ మిస్టర్, ఏంటి మీరు? ఏంది సార్, చిన్న సిల్లు గొడవ. ఇది పబ్లిక్ ప్లేస్, బీ పొలైట్, బిహేవ్ యువర్సెల్ఫ్. అలాగే సార్, మీరు వెళ్ళండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఏదో లవర్స్ చూసారు సార్. అదే బాయ్ సార్, అతనే మనకు కావాల్సింది. ఏయ్, మీరు పొరపాటుపడుతున్నారండి, నేను వేణు కాదు, సీను అండి. నేను సీను సార్, ఈ వేము నన్ను ఎరా. నువ్వు వేణు కాదు, సీనా? అవును సార్. కమాన్, స్పీక్ అవుట్. ఇంతవరకు నాతో మాట్లాడి నువ్వు కాదు? అది సార్, సర్కస్ లో రింగ్ మాస్టర్ లా ఆడించావు కదరా, ఎక్కడరా క్యాసెట్? ఎక్కడా క్యాసెట్? ఎక్కడా తెరిచి మక్కి పట్టి. ఎవడరా నువ్వు? నేను ఎప్పుడు స్కెచ్ గీస్తా ఎవడో ఒకడు అడ్డ వస్తూనే ఉన్నాడరా, నీకు దీనికి ఏంట్రా సంబంధం? ఆ క్యాసెట్ చూసావు కదా, దాంట్లో ఆ పోలీసు ఉండి లేపినట్టుగా నా కొడక నిన్ను లేపేస్తాను. నా ప్లాన్ లో ఏ మార్పు లేదురా, నీ ఏపీని లేపేస్తాను, ఇండియాని స్మాష్ చేస్తుంది. ఇండియా గురించి ఏ నా కొడుకైనా తప్పుగా మాట్లాడితే బాల్ తాగే పసివాడు కూడా ఎగిరెగిరి తంటాడు. అదిరా ఇండియా పవర్ అంటే. మీరు వెళ్ళండి ఇప్పుడు. ఓకే, కమ్ ఆన్ సార్. ఎనీ ప్రాబ్లమ్ సార్? నో నో ప్రాబ్లమ్, ఐల్ మేనేజ్, నువ్వు వెళ్ళు. అది కాదు సార్, నో ప్రాబ్లమ్ అని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. సార్ దయచేసి ఏం జరుగుతుందో చెప్పండి సార్, ప్లీజ్. సార్ చెప్తారు కదా, రెహమాన్, కూల్ కూల్.
అంబులెన్స్ కాదు సార్, కిడ్నాప్ కేసు. మార్నింగ్ నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చేదో అది కిడ్నాప్ అనేదో సార్, మార్నింగ్ ఇతను పోలీస్ స్టేషన్కి వచ్చి కిడ్నాప్ కేసు. కంట్రోల్ రూమ్. ఇతన్ని కాదు, అరెస్ట్ హిమ్. ఓకే సార్. హీ నో టాక్, హీరో టాక్ మ్యాన్. మీరు దేశ ద్రోహానికి పాల్పడ్డారు కదా, అందుకు. నేను దేశ ద్రోహానికి పాల్పడ్డా పిచ్చెక్కింది. ఆయన ప్రూఫ్ ఎక్కడ? ప్రూఫ్ ఏది? వెయిట్ వన్ మినిట్. మోడర్న్ టెక్నాలజీ, యు నో, సెల్ ఫోన్. Look. Good job. Hey! Hey! Okay. Satisfied? Happy? Iskalandi. Come on. Vastana, vastana.
రండి సార్. ఇందులో బాంబులు ఎక్కడెక్కడ పెట్టారో అంత క్లియర్ గా ఉంది సార్. వాటన్నిటిని డిఫ్యూజ్ చేసి ఏపీని సీజ్ చేయండి. Well done, Mr. Venu. You've done a great job. Thank you. Rara. This girl, sir. Huh? Avant, sir. Arugyan, manchidi. Lava? Dauta? Munda, panjud. Thank you. Bye-bye. Hey, Tupaki. Ardhavandi, what are you doing? Sorry. Mr. Venu? Arthi? Yeah. Chala, thanks, brother. It's okay. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నేను కూడా మిమ్మల్ని జీవితంలో మర్చిపోలేనండి. జీవితాంతం బండబూతులు తిడతాను. మేడమా బుస్సా? ఈవిడ వల్ల నా ఇంటర్వ్యూ మిస్ అయింది. 50,000 జీతం, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, అందమైన పెళ్ళం, అదిరిపోయే జీవితం. అబో సూపర్, నా లైఫ్ సెటిల్ అనుకున్నాను. కానీ ఒకే ఒక్క ఫోన్ కాల్ తో నన్ను షెట్లాడుకున్నావు కదా తల్లి. ఆహాహా, చిరునవ్వుతో నా లైఫ్ ఆడుతూ పాడుతూ గడిపేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు తిరిగి సాటే కోకా పేటంత అయింది. నువ్వెందుకు నవ్వుతున్నావు తుపాకే? అరే మగడా, ఆవిడెవరో నీకు తెలుసా? ఆ ఎవరు? డైనా సెల్లే. నిన్న ఇంటర్వ్యూ చేయాల్సింది, నీకు జాబ్ ఇవ్వాల్సింది ఈవిడే. ఈవిడా? మేడం, అక్కడ తన్నం పెడితే మేడం. You are simply super, madam. You are like US potato. US apple. Mr. Venu? Yes, madam. My monthly salary 50,000. Maranta? 1 lakh. 1 lakh, okay, 1 lakh. 2-bedroom flat? 2-bedroom flat? Chilli. Ni koti na koti 2-bedroom flat. With car? With car? Ni bula nahi. Inka? Chapani. Chapani. Idgo? నీకు కాబోయే పెళ్ళం బోనస్. హౌ స్వీట్ మేడం. ఓహో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అవిడ మా ఆవిడ. మీ ఆవిడ? ఉంచుకోండి. ఓ నువ్వు కదా రావే నప్పి పళ్ళ బస్. హే గైస్, విష్ యూ హ్యాపీ దివాలి, ఎంజాయ్ ఓకే బేబీ, లెట్స్ గో.